ఇక్కడ తూర్పు అనుకోండి ఇది ఈస్ట్ అయినప్పుడు ఇది సౌత్ అయినప్పుడు ఏం చేస్తున్నారు దీన్ని మధ్య భాగంగా తీసుకొని దీన్ని సమభాగాలుగా చేసి మధ్య భాగంగా తీసుకొని ఈ తూర్పు నుంచి గృహానికి మధ్య భాగం వరకు ఇటు ఉత్తరం కానీ ఈ నార్త్ సైడ్ ఉండేటువంటి స్థానం కానీ ఈ వెస్ట్ సైడ్ ఈ నాలుగు భాగాల్లో కూడా ఈ అర్ధ భాగం నుంచి వెస్ట్ పనికి రాదు అది నిషిద్ధము అనేటువంటి విధానంలో ఇక్కడ నుంచి ఈ భాగానికే ప్రాధాన్యతిచ్చి ఇది ఉత్తమ మార్గం అని చెప్పి ప్రాక్స్థానము ఈ తూర్పు ఉత్తర రెండు భాగంలో మాత్రమే ఉత్తమమైనవని చెప్పి చెప్పారు అంతే నడకంతా కూడా ఈ తూర్పు ఈశాన్యంలో డోర్బెట్టు కానీ ఉత్తరంలో డోర్బెట్ కానీ ఈ రెండు నడుస్తున్నారు నడక నడక ద్వావకి ఈ రెండు ఉపయోగిస్తున్నారు ఈ విధమైనటువంటి అదేవిధంగా ఇక్కడ వసరా కానీ ఇక్కడ వసరా కానీ ఇచ్చేటువంటి గృహాలు మనకి నూటికి ట్వంటీ ఫైవ్ కనిపిస్తున్నాయి ఈ రెండే ఉంటాయి గుమ్మాలు దీని క్రూరశాల అన్నారు అంటే ఇది నివాస యోగ్యం కాదు అనేటువంటిది శాస్త్ర సిద్ధాంతం మరి వాళ్ళు అటువంటివన్నీ ఉన్నాయి ఎందుకని చెబుతున్నానంటే ఇవి ఉత్తమ ఫలితాలను ఇవ్వడం లేదు అది నగ్న సత్యం నూటికి ఈ కట్టినటువంటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టినటువంటి వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా వాళ్ళు సమస్యలతో ఉన్నారు అది మాత్రం వాస్తవం